ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన డిస్కషన్లో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం ఇది సిలబస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ దీని మీద క్వశ్చన్స్ కూడా వస్తాయి క్విక్ ఇది పెద్ద ఆల్రెడీ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తూ వస్తుంది అనేది మనం ప్రీవియస్గా చూసాము అప్లికేషన్ ఓరియంటెడ్గా వచ్చాము ఇప్పుడు ప్రాపర్గా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చూద్దాము సో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ లైక్ బ్రెయిన్ ఆఫ్ ది ఎంటైర్ ఈవీ ఓకే ఒక ఈవీకి బ్రెయిన్ లాంటిదని చెప్పుకోవచ్చు అంటే మెయిన్గా బ్యాటరీ పర్స్పెక్టివ్లో ఓకే బ్యాటరీ మేనేజ్మెంట్ సంబంధించి ఇట్స్ అ బ్రెయిన్ అనమాట సో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ సో బ్యాటరీ అనేది ఇట్ ఈజ్ అన్ అనలాగ్ డివైస్ అవునా ఇట్ ఈజ్ అన్ అనలాగ్ డివైస్ డిజిటల్ డివైస్ ఈ అనలాగ్ డివైస్ని ఆటోమేట్ చేయడానికి స్మార్ట్ చేయడానికి యూ యాడ్ అ డిజిటల్ డివైస్ డిజిటల్ డివైస్ అంటే లైక్ మైక్రో కంట్రోలర్స్ ఆర్ మైక్రో ప్రాసెసర్స్ వెన్ యూఆర్ యాడింగ్ దిస్ మైక్రో కంట్రోలర్ ఆర్ మైక్రో ప్రాసెసర్ దేర్ కమ్స్ ద రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామింగ్ చేయొచ్చు సో సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఈ మూడు కాంబినేషన్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట సో ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది సమ్ సింప్లీ ఈ బ్యాటరీ దానికి నువ్వు ఒక బ్రెయిన్ పెడుతున్నావు ఒక బ్యాటరీకి నువ్వు ఒక బ్రెయిన్ అటాచ్ చేస్తున్నావు అండ్ ఇట్ విల్ డూ సమ్ స్పెసిఫైడ్ ఫంక్షన్స్ యాజ్ గివెన్ బై ద సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా చేస్తూ ఉంటుంది వితౌట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ సో అవి చేసేటువంటి మేజర్ టాస్క్స్ వచ్చేసి ఏంటంటే సేఫ్టీ ఆపరేషన్ అంటే బ్యాటరీ ఆపరేటింగ్ అనేది కంప్లీట్గా బ్యాటరీ లైఫ్ని సేఫ్గా ఉండేలాగా చూస్తుంది ఇంకొకటి లైఫ్ సైకిల్ అండ్ కాస్ట్ రిడక్షన్ అనమాట లైఫ్ సైకిల్ అని అంటే మనకు తెలుసు ఒక బ్యాటరీ లైఫ్ స్పాన్ ఇప్పుడు మనిషి యొక్క లైఫ్ స్పాన్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్ అని అంటాం కదా బట్ యాక్చువల్గా హిందూ స్క్రిప్చర్స్ ప్రకారము హిందూ స్క్రిప్చర్స్ ప్రకారము ఒక మనిషి యొక్క లైఫ్ సైకిల్ని యూ మెజర్డ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ బ్రెత్ సైకిల్స్ అనమాట సో అందుకనే మెడిటేషన్ అది యోగా చేస్తే లైఫ్ పెరుగుతుంది అని అంటే ఎందుకనంటే సి బాగా ఎఫిషియెంట్గా పనిచేసేటువంటి హార్ట్ లంగ్ సిస్టమ్ విల్ టేక్ ఓన్లీ లెస్ నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనమాట అందుకని ఇప్పుడు మీరు యూజువలీ యు మెట్ హవ్ హర్డ్ దిస్ అథ్లెట్స్ ఉంటారు రన్నింగ్ చేసే వాళ్ళు స్పోర్ట్స్ మెన్ ఉంటారు నార్మల్ మనిషి గుండె నిమిషానికి సెవెంటీ టూ టైమ్స్ కొట్టుకుంటుంది కదా నార్మల్ హార్ట్ బీట్ వచ్చేసి సెవెంటీ టూ అంటాం కదా అదే నువ్వు స్పోర్ట్స్ మెను అథ్లిట్స్ది చూసుకుంటే దేర్ హార్ట్ బీట్ విల్ బీ దేర్ పల్స్ రేట్ విల్ బీ అరౌండ్ ఫార్టీ టు సిక్స్టీ మధ్యలో ఉంటుంది తక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ హార్ట్ ఒక బీట్ కొడితే వాళ్ళ బ్లడ్కి కావాల్సిన వాళ్ళ బాడీలో కావాల్సినటువంటి కంప్లీట్ అన్ని ఆర్గన్స్కి బ్లడ్ పంప్ అవుతుంది సో బేసికలీ హ్యూమన్ హార్ట్ హ్యూమన్ ఈజ్ హ్యూమన్ హార్ట్ ఈస్ నథింగ్ బట్ పంప్ ఇట్ ఈజ్ ఎ మోటార్ బేసికలీ అర్థమవుతుందా హ్యూమన్ హార్ట్ ఉంటుంది కదా ఇట్ ఈజ్ ఆల్సో సమ్ మోటార్ ఎలక్ట్రిక్ మోటార్ అది కూడా సో మోటార్ కనెక్టెడ్ టు అ పంప్ బేసికలీ పంప్ని డ్రైవ్ చేసేటిది మోటార్ సో పంప్ ఏం చేస్తుంది పంప్ ఏ ఫ్లూయిడ్ ప్రొపల్షన్ డివైస్ ఫ్లూయిడ్ని ఇన్ అండ్ అవుట్గా ప్రొపల్షన్ చేసేటువంటి డివైస్ సో హార్ట్ అనబడేటువంటి పంప్కి ఫ్లూయిడ్ ఏంటంటే బ్లడ్ సో ఇన్ప్యూర్ బ్లడ్ని సక్ చేయటము బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ నుంచి త్రూ వెయిన్స్ అండ్ త్రూ ఆర్టరీస్ పుష్ చేయటం ప్యూరిఫైడ్ బ్లడ్ని ఇది మీకు తెలిసిందే సో ఒక 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 బ్రెత్ సైకిల్ అని అంటే సపోజ్ హార్ట్ టూ బీట్స్ కదా డబ్ డబ్ సిస్టోల్ డయాస్ట్రాల్ అని అంటాం సో వన్ సిస్టోల్ వన్ డయాస్ట్రాల్ ఈజ్ వన్ సైకిల్ సో ఒక ఒక పంప్ అంటే వన్ స్ట్రోక్ సిస్టోల్ డయాస్టోల్ వన్ సైకిల్లో ఆ స్ట్రోక్లో ఎంత పవర్ ఉంటుందంటే ఇట్ కెన్ సక్ ఆల్ ద బ్లెట్ ఇట్ కెన్ గివ్ అవుట్ ఆల్ ద బ్లెట్ అంత అమౌంట్ ఆఫ్ బులెట్ అదే నార్మల్ పీపుల్కి ఏంటంటే విల్ టేక్ మోర్ నెంబర్ ఆఫ్ సిస్టోల్స్ అండ్ డయాస్టోల్స్ అంటే నెంబర్ ఆఫ్ బీట్స్ ఎక్కువగా ఉండాలి ఎక్కువ బీట్స్కి ఇట్ విల్ బి ఏబుల్ టు ప్రాపర్లీ డిస్ట్రిబ్యూట్ ద బ్లడ్ అనమాట సిమిలర్లీ హార్ట్ కొట్టుకుంటుందంటే దానికి ప్రపోర్షనెట్గా యూనిట్ గివ్ ఆక్సిజన్ సప్లై ఫర్ దట్ యూనిట్ హ్యావ్ టు టేక్ మోర్ నెంబర్ ఆఫ్ బ్రెత్స్ సో యాక్చువల్ హ్యూమన్ హిందూ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో వీటి ప్రకారము యు మెజర్ అవర్ హెల్త్ అవర్ లైఫ్ స్పాన్ బై ద సైకిల్స్ ఆఫ్ బ్రెత్ హా మెనీ బ్రెత్ సైకిల్స్ అని అంటారు సో అదేవిధంగా ఒక బ్యాటరీ యొక్క లైఫ్ని యూ టేక్ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ నెంబర్ ఆఫ్ చార్జెస్ అండ్ డిస్చార్జెస్ టెన్ థౌజండ్ సైకిల్స్ అట్లా ఉంటుంది అనమాట సో ఆ సైకిల్స్ని ప్రిజర్వ్ చేయటం ఇంక్రీస్ చేయటంలో బిఎంఎస్ అనేది హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం కాస్ట్ రిడక్షన్ సో అటే సైకిల్స్ పెరుగుతుందని అంటే కాస్ట్ రెడ్యూస్ అవుతున్నట్టుగానే బ్యాటరీ ఈజ్ వర్కింగ్ ఎఫిషియంట్ అని దాని మీనింగ్ తర్వాత మెజర్మెంట్ అండ్ ప్రిడిక్షన్ ఆఫ్ మెజర్మెంట్ చేయటం వేరియస్ క్వాంటిటీస్ని స్టేట్ ఆఫ్ హెల్త్ ఇలాంటివన్నీ వాటిని మళ్ళీ ప్రొడిక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ప్రొడిక్షన్ చేయాలి ఇంకా ఎంతసేపట్లో బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది ఇంకా ఎన్ని కిలోమీటర్స్ నడుస్తుంది మన ఎలక్ట్రిక్ వెహికల్ సో ఈ క్లాస్ చెప్తూ చెప్తూ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అండి లింక్ కింద ఇచ్చాను అట్ సేమ్ టైం మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నట్లయితే సో దట్ మీకు ఇంకా పవర్ సెక్టర్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి ఇన్ టైంలో అండ్ ఆల్సో ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి సబ్ ఇంజనీర్ కానీ ఏఈ ఎగ్జామ్ కానీ జేఎల్ఎం ఎగ్జామ్స్ కానీ వీటికి కావాల్సినటువంటి ద బెస్ట్ కోర్సెస్ ఆఫ్ ద స్టేట్ మీకు ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్లోనే ప్లీజ్ ట్రై టు డౌన్లోడ్ అండ్ జాయిన్ ఇన్ ద కోర్స్ సో వీ విల్ ప్రొసీడ్ ఫర్దర్ అనమాట సో సేఫ్టీ ఆస్పెక్ట్లో ఏమేమి కవర్ అవుతాయనంటే సేఫ్టీ ఆస్పెక్ట్ ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ థర్మల్ సేఫ్టీ ఎలక్ట్రికల్ సేఫ్టీ అని అంటే ఓవర్ ఛార్జింగ్ అండర్ ఛార్జింగ్ కట్ ఆఫ్ బ్యాటరీని ఓవర్గా ఛార్జ్ చేయొచ్చు అండర్ ఛార్జ్ చేయొచ్చు చేయొద్దు నెక్స్ట్ థర్మల్ ప్రొటెక్షన్ సపోజ్ ఆపరేటింగ్ టెంపరేచర్ ఈజ్ బియాండ్ పర్మిసిబుల్ సేఫ్ టెంపరేచర్ లెవెల్ లైక్ అబౌట్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అలా వచ్చిందంటే ఆటోమేటికలీ ద బ్యాటరీ విల్ రెడ్యూస్ ద పర్ఫార్మెన్స్ అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ నా ఓలా బైక్ ఉంది ఓలా స్కూటర్ ఉంది దాంట్లో ఆపరేటింగ్ మోడ్స్ ఉంటాయన్నమాట నార్మల్ మోడ్ ఒకటి ఉంటుంది నార్మల్ మోడ్ ఒకటి ఉంటుంది తర్వాత స్పోర్ట్స్ మోడ్ ఒకటి ఉంటుంది తర్వాత ఒక హైపర్ మోడ్ ఉంటుంది హైపర్ స్పోర్ట్స్ మోడ్ అని ఉంటుంది దీని కింద ఈకో మోడ్ అని ఉంటుంది అది మనం స్పెసిఫిక్గా యాక్టివేట్ చేసుకోవాలి అంటే బై డిఫాల్ట్ నార్మల్లోనే ఉంటుంది వెహికల్ని బై డిఫాల్ట్ నార్మల్లో ఉంటుంది దాన్ని మనం ఎయిదర్ యూ కెన్ స్టెప్ ఇట్ డౌన్ టు ఈకో ఆర్ స్టెప్ అప్ టు స్పోర్ట్స్ హైపర్ స్పోర్ట్స్ ఆ విధంగా స్టెప్ అప్ చేసుకోవచ్చు అనమాట అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను స్పోర్ట్స్ హైపర్ స్పోర్ట్స్ పెట్టుకొని ఇక స్పోర్ట్స్ హైపర్ స్పోర్ట్స్ పెట్టుకుంటే ఇక బండి మామూలుగా ఉండదు అనమాట ఇంకా అది ఇంకా ఏది పనికిరాదు అనమాట ఏ బుల్లెట్ పనికిరాదు ఏది పనికిరాదు అట్లా పోతుంది అనమాట ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ దాని మజా ఏందన్నది ఇక్కడ తెలుస్తుంది ఎంత పికప్ ఏమి రెస్పాన్స్ సో ఆ విధంగా మనము మంచి రఫ్ అండ్ టఫ్గా పోతున్నప్పుడు స్పీడ్ హండ్రెడ్ నైంటీ ఉట్టుగానే పోతుంది సో అట్లా బాగా పికప్ తీసుకుంటా ఆగం ఆగం నడిపినాం అనుకోండి మనము బ్యాటరీ మీద బాగా లోడ్ పడుతుంటుంది ఆ టైంలో బ్యాటరీ టెంపరేచర్ రైజ్ అవుతుంది అయిపోయినప్పుడు ఎంబడి అది ఏం చేసేసుకుంటుంది నేను హైపర్లో ఉన్న స్పోర్ట్స్లో మోడ్ చేంజింగ్ టు నార్మల్ బ్యాటరీ టెంపరేచర్ హై అని చెప్పేసి అది ఎంబడే దాని పర్ఫార్మెన్స్ని రిస్ట్రిక్ట్ చేసేసుకుంటుంది సో అదేవిధంగా నార్మల్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఇష్యూ ఉందంటే మళ్ళీ ఈకోలోకి షిఫ్ట్ చేసేసుకుంటుంది డౌన్ షిఫ్ట్ చేసేసుకుంటుంది అది సపోజ్ బ్యాటరీ కూడా బ్యాటరీ పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉన్నప్పుడు నీకు నార్మల్ స్పోర్ట్స్ హైపర్ స్పోర్ట్స్ అన్ని పనిచేస్తుంది సపోజ్ ట్వంటీ పర్సెంట్ కంటే తగ్గిపోయింది అనుకో బ్యాటరీ నార్మల్ నుంచి అది ఎక్కువ షిఫ్ట్ అయిపోతుంది కానీ నీకు వేరే దేంట్లోకి రానివ్వదు అనమాట ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేసుకుంటుందన్నమాట ఓకే అండ్ ఆల్సో యాక్సిడెంట్ ప్రివెన్షన్ లైఫ్ సైకిల్ చెప్పినట్టుగా ఆప్టిమల్ ఆపరేషన్ బై సెల్ బ్యాలెన్సింగ్ అండ్ సెల్ బ్యాలెన్సింగ్ ఈజ్ ద వెరీ క్రూషియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రాపర్ ఆపరేషన్ ఆఫ్ ఎ బ్యాటరీ ఎందుకంటే బ్యాటరీస్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ అన్ని సెల్స్ ప్రాపర్గా వర్క్ అన్ని ఈక్వల్ రేట్ ఆఫ్ ఆర్ ఛార్జింగ్ ఉంటేనే లైఫ్ సైకిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో దట్ విల్ బి డన్ ఆల్రెడీ సెల్ బ్యాలెన్సింగ్ మెథడ్ గురించి మనం మాట్లాడుతాం తర్వాత మెజర్మెంట్ ఆఫ్ విట్ వోల్టేజ్ కరెంట్ అండ్ టెంపరేచర్ స్టేట్ ఆఫ్ హెల్త్ స్టేట్ ఆఫ్ కెపాసిటీ ఓకే మెమరీ చేసుకోవటం అంటే లాగ్ ఏ టైంలో మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే మొత్తం లాగ్ వస్తుంది గ్రాఫ్ వస్తుంది ఏ టైంలో ఎంతెంత బ్యాటరీ ఛార్జింగ్ ఉంది ఏందనేది తర్వాత ఏదన్నా వెహికల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు వారంటీ ఇన్ఫర్మేషన్ కావచ్చు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు ఇవన్నీ కూడా డీటెయిల్స్ని స్టోర్ దాని లోపల మెమరీ ఉంటుంది మైక్రో ప్రొఫెసర్ చిప్ ఇవన్నీ ఉంటాయి కదా సో దాని బేసిస్ మీద సో ఒక టిపికల్ బిఎంఎస్ లేఅవుట్ ఈ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే సో ఇక్కడ బ్యాటరీ బ్యాటరీకి సర్వీస్ డిస్కనెక్ట్ ఫ్యూజు ఇది బిఎంఎస్ అనమాట మెయిన్ బిఎంఎస్ బ్యాటరీకి ఇంటర్నల్ ఫ్యూజ్ ఒకటి ఓకే అది ఇవి స్విచ్చెస్ అనమాట ఇవి కాంటాక్టర్స్ అంటే స్విచ్చెస్ ఈ బిఎంఎస్ కంప్లీట్ అంతా కూడా బిఎంఎస్ దీంట్లో ఇది 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 బిఎంఎస్ అన్నామంటే దిస్ ఇస్ బేసికలీ ద మైక్రో కంట్రోలర్ ఏదైతే పార్ట్ ఉంది అది తర్వాత ఇది థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రీఛార్జ్ సర్క్యూట్ ఇన్సులేషన్ మానిటరింగ్ డివైస్ కరెంట్ సెన్సర్ ఫ్యూజెస్ ప్రీఛార్జ్ సర్క్యూట్ ఇది ప్యాక్ అవుట్లెట్ ఛార్జింగ్ సాకెట్ అనమాట ఇన్సులేషన్ మానిటరింగ్ డివైస్ వెహికల్ చేసెస్ అంటే బేసిక్గా డీసీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కదా డీసీ సిస్టమ్స్ ప్లస్ మైనస్ ఉంటుంది మైనస్ ఇస్ గ్రౌండ్ దట్ గ్రౌండ్ ఈస్ నథింగ్ బట్ ద వెహికల్ చేసెస్ అనమాట సో బిఎంఎస్ కోర్ ఫంక్షన్స్ ఏంటని అంటే సేఫ్ ఆపరేషను డేటాబేస్ అండ్ సెల్ఫ్ డయాగ్నోసిస్ సేఫ్ ఆపరేషన్లో ఏంటంటే టెంపరేచర్ వోల్టేజ్ కరెంట్ని మెజర్మెంట్ చేసుకుంటాం సరదా డేటాబేస్లో ఏముంటుందని అంటే సెల్ పారామీటర్స్ బ్యాలెన్సింగ్ స్టేటస్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేటస్ డేటాబేస్ మాడ్యూల్ చూసుకుంటుంది సెల్ఫ్ డయాగ్నోసిస్ మాడ్యూల్లో సెల్ఫ్ టెస్ట్ సిస్టమ్ మానిటర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇంటిగ్రిటీ చెక్ ఇవన్నీ ఫంక్షన్స్ అది చేస్తూ ఉంటుందన్నమాట సో దీంట్లో మనకి లో ప్రైమరీ ప్రాసెసర్ సెకండరీ ప్రాసెసర్ అని ఉంటుంది అనమాట సో ప్రైమరీ లో జరిగేటువంటి టాస్క్స్ అన్ని వన్ అనమాట అండ్ మీకు లో కూడా అడుగుతారు సెకండరీ ప్రాసెసర్లో ఏ పనులు జరుగుతాయంటే సేఫ్టీ రిలేటెడ్ టాస్క్ అంతా కూడా సెకండరీ ప్రాసెసర్ చూసుకుంటుంది అంటే ఒక డెడికేటెడ్ ప్రాసెసర్ విల్ విదేర్ ఫర్ సేఫ్టీ మానిటరింగ్ ఆఫ్ ద బ్యాటరీ అనమాట సో సేఫ్టీ కింద అది ఏమేమి ఫంక్షన్స్ చేస్తుందంటే సెల్ ఆర్ ప్యాక్ మానిటరింగ్ వాటి టెంపరేచర్స్ ఎట్లా ఉన్నాయి ఏంటన్నది రికవరీ ఫ్రమ్ అబ్నార్మల్ సేఫ్ ఆపరేటింగ్ ఏరియా ఓకే సో అది తర్వాత నెక్స్ట్ ప్రైమరీ ప్రాసెసర్ కింద ఇంకేమంటుంది ఇంటర్ఫేస్ డ్రైవర్స్ సో ఇవేం చేసుకో ఇంటర్ఫేస్ డ్రైవర్స్ అని అంటే సి ఇంటర్ఫేసింగ్ చేయటం బిఎంఎస్కి వేరే పార్ట్స్కి ఇంటర్ఫేసింగ్ చేయటం అంటే ఇంటర్ఫేసింగ్ అంటే కనెక్ట్ చేయడం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ అదర్ డివైజెస్కి సో ఒక డివైస్ని ఇంకో డివైస్ని ఇంటర్ఫేస్ చేయడానికి మధ్యలో ఒక డ్రైవర్ కావాలి సో దానికి సంబంధించి ఎందుకు ఇంటర్ఫేసింగ్ అంటే సెల్ మానిటరింగ్ కోసం ఐసోలేషన్ మానిటరింగ్ కోసం ఇంటర్లాక్ కంట్రోల్ సో దానికోసము క్యాన్ ప్రోటోకాల్ ఆర్ సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఆర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనమాట క్యాన్ బస్ ఆర్ సీరియల్ బస్ సిస్టమ్స్ ఆర్ టెక్నాలజీస్ అనమాట కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ కూడా తర్వాత కోర్ బిఎంఎస్ ఫంక్షన్స్ ఇవి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఓకే సో దట్ ఈస్ బిఎంఎస్ అనమాట సో బిల్డింగ్ అ బ్యాటరీ ప్యాక్ అని అంటున్నాడు ఓకే బిల్డింగ్ అ బ్యాటరీ ప్యాక్లో సో ఒక బిఎంఎస్తో కూడుకున్నటువంటి బ్యాటరీ ప్యాక్ ఏ విధంగా సో దిస్ ఇస్ వన్ వన్ ఈజ్ సెల్ మాడ్యూల్స్ అండ్ ఈ సెల్ మాడ్యూల్స్లో ఇంటర్నల్ ఫ్యూజ్ ఒకటి ఉంటుంది మాడ్యూల్ సిరీస్ ఫ్యూజ్ నెక్స్ట్ త్రీ సర్వీస్ డిస్కనెక్ట్ సర్వీస్ డిస్కనెక్ట్ అంటే అంటే బ్యాటరీని డిస్కనెక్ట్ చేసేటువంటి ఫ్యూజ్ అనమాట ఇది మెయిన్ ఫ్యూజ్ అనమాట అంటే బ్యాటరీ అండర్ అబ్నార్మల్ కండిషన్స్లో ఆటోమేటిక్గా ట్రిప్ అవ్వడానికి ఆర్ హ్యావింగ్ అ ఫ్యూజ్ ఇంకోటి మాన్యువల్గా డిస్కనెక్ట్ చేయడానికి సర్వీస్ డిస్కనెక్ట్ ఫ్యూజ్ డౌట్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ చెప్పినప్పుడు సర్వీస్ డిస్కనెక్ట్ ఫ్యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినా నేను మేబీ సమ్ ఆపరేషన్స్లో నాకు బ్యాటరీ యూజ్ చేయకూడదు సో అప్పుడు ఈ సర్వీస్ డిస్కనెక్ట్ ఫ్యూజ్ యూజ్ చేస్తాను నేను తర్వాత ఇవి రిలేస్ అనమాట వీటి ద్వారా ఇది బోర్డు చూడండి ఇది బిఎంఎస్ బోర్డు అనమాట మెయిన్గా ఈ బిఎంఎస్ బోర్డు నుంచి వోల్టేజ్ టెంపరేచర్ ఇన్పుట్స్ ఇవి 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 వోల్టేజ్ టెంపరేచర్ ఇన్పుట్ లైన్స్ అనమాట ఈ రెండు బిఎంఎస్కి వచ్చినాయి తర్వాత ఇది యాక్చు యాక్చువేటర్ ఇది ఓకే యాక్చువేటర్ అంటే ఒక రిలే స్విచ్ అనుకోండి సో ఫోర్ కాంటాక్టర్ ఇవి కూడా స్విచెస్ అన్నట్టుగానే సో ప్రీఛార్జ్ సర్క్యూట్ అంటే ప్రీఛార్జ్ రిజిస్టర్ ప్రీఛార్జ్ రిలే వన్ ఇన్ టూ వన్ అంట ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ అంటే ఛార్జింగ్ ఛార్జింగ్ సర్క్యూట్ సంబంధించినటువంటిది అది అనమాట అండ్ ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఈసారి ఈ లైన్ ఆన్లా ఉంటుందన్నమాట ఈ లైన్లో సప్లై జరుగుతూ ఉంటుంది సో ఛార్జింగ్ని కంట్రోల్ చేసేటువంటి స్విచ్ ఇది అనమాట ఛార్జింగ్ ఆన్ ఆఫ్ చేయాలంటే అండ్ ఈ స్విచ్ ఆపరేట్ అయ్యేది ఫ్రమ్ ది బిఎంఎస్ అనమాట తర్వాత ప్యాక్ సిరీస్ ఓవరాల్ బ్యాటరీ ప్యాక్ సంబంధించినటువంటి కంప్లీట్ ఈ సిస్టమ్ మొత్తానికి ఒక సిరీస్ ఇది ఏంటంటే మెయిన్ సప్లై అనమాట మన ఛార్జింగ్ చేయాలన్నా ఏదన్నా కానీ అవుట్లెట్ ఇదే అనమాట ప్లగ్ సాకెట్ ఇదంతా కూడా ఇది ఒక సిటీ కరెంట్ సెన్సర్ సెవెంత్ వన్ ఓకే అండ్ ఇది కమ్యూనికేషన్ హార్నెస్ అంటారు దీన్ని కమ్యూనికేషన్ హార్నెస్ అంటే నువ్వు ఇప్పుడు బయట ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక ఛార్జింగ్ సాకెట్ని నువ్వు కనెక్ట్ చేసావు అనుకోండి ఛార్జింగ్ కేబుల్ ఛార్జింగ్ గన్నుని ఛార్జింగ్ గన్ కనెక్ట్ అయింది అన్నట్టుగా దీనికి బిఎంఎస్కి సిగ్నల్ పోతుంది అనమాట ఎంత ఓల్టేజ్ వస్తుంది సో ఇక్కడ ఛార్జింగ్ దగ్గర ఉన్నటువంటి పారామీటర్స్ పారామీటర్సు బిఎంఎస్కి వెళ్తుందనమాట ఓకే దిస్ ఈస్ కంప్లీట్లీ బ్యాటరీ ప్యాక్ నెక్స్ట్ ఒక ప్రాపర్లీ ఆర్ వెల్ డిజైన్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఉండేటువంటి ఫంక్షనాలిటీస్ ఏ విధంగా ఉంటాయనంటే అంటే హ్యాస్ అ గుడ్ రిజల్యూషన్ ఆఫ్ మెజర్మెంట్ ఇట్ సెల్ అండ్ ప్యాక్ లెవెల్ మెయింటైన్స్ ఈక్వల్ హెచ్ఓహెచ్ మెయిన్గా సెల్ బ్యాలెన్సింగ్ ఆస్పెక్ట్ అనమాట యాక్టివ్లీ షెడ్ డౌన్ ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఓవర్ వోల్టేజ్ ఓవర్ ఛార్జింగ్ లేకపోతే ఎక్స్ట్రీమ్ వైబ్రేషన్ కండిషన్స్ వెహికల్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయి పడిపోయింది అలాంటి కండిషన్లో కూడా డిస్కనెక్ట్ చేయటం సో ఆ కండిషన్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ చేయటువంటి ఛాన్స్ ఉంటుంది ప్రిడిక్ట్ అండ్ వార్న్ యూజర్ ఆఫ్ డిగ్రేడింగ్ ఈవెంట్ ఓకే చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మీరు పిచ్చి పిచ్చిగా పికప్ ఇచ్చి తొక్కుతూ ఉంటాయి బండిని అది వార్నింగ్ ఇస్తూ ఉంటుంది బ్యాటరీ మీద ఓవర్లోడ్ పడుతూ ఉందని కంట్రోల్ ఆక్సిలరీ సిస్టమ్స్ ఫర్ ఎఫిషియంట్ ప్యాక్ ఆపరేషన్ సో దిస్ ఈజ్ ఎంటయర్ ఎంటైర్టి అబౌట్ ద బిఎమ్ఎస్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్